అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనము రకరకాల ఆరోగ్య సమస్యలకి యోగా థెరపీ ఏ విధంగా సహాయపడుతుందో డిస్కస్ చేస్తూ వస్తున్నాము. అందులో భాగంగా మనము థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో రెండు రకాలు ఉంటాయని డిస్కస్ చేశాము. ఒకటి వచ్చి హైపోథైరాయిడ్, ఇంకొకటి వచ్చి హైపర్ థైరాయిడ్. దీంట్లో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్లో మనము ఉజ్జయి ప్రాణాయామ గురించి, నెక్ ఎక్సర్సైజెస్, నెక్ రిలేటెడ్ ఎలా చేయొచ్చు అనేది డిస్కస్ చేశాము. రెండవ ఎపిసోడ్లో మాత్రము మనము హైపోథైరాయిడ్, అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంటే ఎటువంటి ఆసనాలు చేయొచ్చో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈరోజు మనము హైపర్ థైరాయిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, డిస్కస్ చేద్దాము. హైపర్ పేరులో ఉంది ఎక్కువ, అంటే కావాల్సిన మోతాదు కన్నా మనకి హార్మోన్స్ ఎక్కువ అనేది డెవలప్ అవుతూ ఉన్నాయి. సో ఈ హైపర్ థైరాయిడ్ని తగ్గించుకోవాలి అని అనుకున్నప్పుడు మెయిన్గా మనం స్ట్రెస్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది ఒక రీజన్. స్ట్రెస్ కానీ తగ్గించుకోగలిగితే ఆ హార్మోన్ ఏదైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం పిట్యుటరీ గ్లాండ్ కానీ సరిగ్గా వర్క్ చేయకపోయినా, పిట్యుటరీ గ్లాండ్ అంటే ఏంటి, అది మన బ్రెయిన్లో ఉంటుందండి. ఆ గ్లాండ్ అనేది ఎలాంటిదంటే ఒక డైరెక్టర్ అనమాట. ఒక సినిమాకి డైరెక్టర్ ఎలాగనో మన శరీరంలో ఉండే అన్ని గ్రంథులు సరిగ్గా పనిచేయాలి అన్నా, టైం టు టైము, షిఫ్ట్ టు షిఫ్ట్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత రిలీజ్ చేయాలి, ఇవన్నీ కూడా డైరెక్షన్ చేసేది ఆ పిట్యుటరీ గ్లాండ్. చాలా చిన్న గ్లాండ్ అనమాట అది. ఆ పిట్యుటరీ గ్లాండ్ ఒక్కొక్కసారి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక్కొక్కసారి మాట వినదన్నమాట. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అలా అయినా జరగచ్చు, లేదు అనంటే డైరెక్టర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఇవి థైరాయిడ్ గ్లాండ్ అర్థం చేసుకోలేక తన పని తను చేసుకుంటూ, అంటే స్టాప్ చేయకుండా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉండడం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే బాడీని స్లో చేయగలగాలి. యూజువల్గా వీళ్ళకి హై మెటబాలిజం ఉంటుంది. హైపర్లో హై మెటబాలిజం ఉండి తొందరగా వీళ్ళు వెయిట్ గెయిన్ అయినా అవ్వచ్చు, వెయిట్ లాస్ అయినా అవ్వచ్చు. వీళ్ళు ఎక్కువగా కూడా యాంగ్జైటీతో సఫర్ అవుతూ ఉంటారు, ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు. పీరియడ్స్ అనేది కొద్దిగా లో, అంటే లేడీస్లో అయితే పీరియడ్స్ అనేవి కొద్దిగా తక్కువైపోతాయి. దాని తర్వాత ఇరిటేషను, మూడ్ స్వింగ్స్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సింప్టమ్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ మనము చిన్నపాటి యోగిక్ స్ట్రెచెస్ ప్లస్ ఒక ముద్ర చెప్తాను, ఈ ముద్రతో పాటు ఒక బీజ మంత్రాన్ని చెప్తాను, అవి మనము ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం. సో ముందుగా మనము ఒక శంఖు ముద్రని చూపిస్తాను. సో శంఖు ముద్ర అంటే ఏం లేదండి, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని రైట్ హ్యాండ్తో ఇలా క్లోజ్ చేసి, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని రైట్ హ్యాండ్తో ఇలా క్లోజ్ చేస్తే మీకు ఒక శంఖంలాగా కనిపిస్తుంది. చూడండి, ఒక శంఖంలాగా కనిపిస్తూ ఉంటుంది. దీని పేరు శంఖు ముద్ర అని అంటారు. ఈ శంఖు ముద్రలో మీరు చక్కగా మీరు కుర్చీలో కూర్చున్నా లేదా పద్మాసనంలో కూర్చున్నా సుఖాసనంలో కూర్చున్నా ఈ ముద్ర వేసుకున్నాక మీ నాభి దగ్గర ఇలా తెచ్చుకుంటూ వీపుని నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని ధ్యానంలో అయినా ఉండొచ్చు లేదా బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అయినా చేయొచ్చు. సేమ్ రూల్ అండి, మనం ఎప్పుడు ముద్రస్ చేసినా కూడా 15 నిమిషాల పాటు ముద్రలో ఉండాలి. ఒకేసారి 15 నిమిషాలు ఉండలేకపోతే పొద్దున 5 మినిట్స్, ఈవినింగ్ 5 మినిట్స్, నైట్ 5 మినిట్స్ ఉండాలి. సో ముద్ర ఎలాగో ముద్ర వేసాము, ఏ బ్రీతింగ్ చేస్తే బెటరు, ఆల్రెడీ ఉజ్జయి ప్రాణాయామం మొన్న నేను మీకు డిస్కస్ చేశాను. సో ఈరోజు ఇంకో ప్రాణాయామ చెప్తాను, ఏదైతే మనకి హైపర్ థైరాయిడ్కి హెల్ప్ అవుతుందో. సో బాడీని కొద్దిగా కూల్ చేయాలి కాబట్టి శీతలీ ప్రాణాయామ మనం చేయొచ్చు. ఈ శీతలీ ప్రాణాయామ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మామూలుగా బ్రీతింగ్ మనము ముక్కుతో తీసుకొని, సో ఇన్హేల్ ఎగ్జెల్ యూజువలీ మనకి నాస్ట్రిల్స్తోనే జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాణాయామాల్లో ముక్కుతో శ్వాస తీసుకొని నోటితో శ్వాస వదులుతాము. అలాగే మన బాడీ ఆయాసం ఎక్కువ పడుతున్నా లేదు అని అంటే కార్డియోవాస్కులర్ ఎక్కువ చేసినా నోటితో ఎగ్జెల్ చేయమంటాం. సో దట్ వి గెట్ ది ఎనర్జీ బ్యాక్, అంటే బ్రీతింగ్ పంపు, హార్ట్ రేట్ బాగా పంప్ అవుతుంది అనుకోండి, ఎగ్జలేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటే నోటితో శ్వాస వదలమంటాం. ఇప్పుడు మనం చేసే శీతలీ ప్రాణాయామాలో దీనికి క్వైట్ ఆపోజిట్, నోటితో శ్వాస తీసుకొని ముక్కుతో శ్వాస వదలాలి. నోటితో శ్వాస తీసుకోవాలి, ముక్కుతో శ్వాస వదలాలి. అగైన్ ఈ నోటితో శ్వాస తీసుకునేవి 3 రకాలు ఉన్నాయి, శీతలి, సిత్కారి,
సదంత మూడు రకాల ప్రాణాయామాలు. శీతలి ప్రాణాయామాలో ఏం చేస్తారంటే మీ నాలిక ఏదైతే ఉందో ఆ నాలికని పెదాల మధ్యలోకి ఒక పైపు లాగా తీసుకురావాలి. ఇలా పైపు లాగా తీసుకొని వచ్చి నోటి ద్వారా అంటే ఆ నాలిక ద్వారా శ్వాస తీసుకొని పెదాలని క్లోజ్ చేసి ముక్కు ద్వారా శ్వాసను వదలాలి. ఇది శీతలి ప్రాణాయామ. సో లెట్ మీ రిపీట్ వన్స్ అగైన్. యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ టంగ్ ఫార్వర్డ్. టంగ్ని నాకు నాలుక అతుక్కొని ఉంటుందండి, సో ఐ కాన్ షో యూ క్లియర్లీ. నాలుకని బయటికి ఇలా తీసుకొని వచ్చి ట్యూబ్ మాదిరి ఇలా చేసి నాలిక ద్వారా శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఇది శీతలి ఒకటో వెరైటీ. రెండో వెరైటీ సిత్కారి అని అంటారు. ఈ సిత్కారిలో ఏం చేస్తారంటే నాలిక నిందక బయటికి తెచ్చాం కదా, ఇప్పుడు నాలికని రౌండ్గా ఇలా చేయాలి. ఇలా చేసి అటు ఇటు మనకి గ్యాప్ ఏర్పడిందిగా, అందులో నుంచి శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదులుతాం. రెండవ వెరైటీ. మూడవ వెరైటీ సదంత. పేరులో ఉంది సదంత, దంతాలతో చేసేది. సో మూడవ వెరైటీలో మన పలవరస పైనుండే పలవరస కిందుండే పలవరస ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా పళ్ళ సందుల్లో నుంచి శ్వాస తీసుకొని ముక్కు ద్వారా శ్వాస వదలాలి. ఈ మూడు ప్రాణాయామాలలో మీకు ఏ వెరైటీ అయితే సూట్ అవుతుందో ఆ వెరైటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మూడు ప్రాణాయామాల యొక్క అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ సేమ్. మూడు కూడా కూలింగ్ ప్రాణాయామ కేటగిరీలో వస్తాయి. ఈ మూడు ప్రాణాయామాలు చేసినప్పుడు బాడీలోని మెటబాలిజం తగ్గుతుంది, బాడీలో ఉష్ణోగ్రత ఏదైతే బాడీ టెంపరేచర్ ఉంటుందో అది తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. మనము ఆపోజిట్ ఆఫ్ బ్రీతింగ్ చేస్తున్నాం, ముక్కుతో కాకుండా నోటితో తీసుకొని ముక్కు ద్వారా వదులుతున్నాం. సో ఇప్పుడు ఈ మూడు ప్రాణాయామాల్లో నేను సదంత ప్రాణాయామ శంకుముద్రతో ఎలా చేయొచ్చో చూపిస్తాను, మీరు గమనించి ఫాలో అవుతూ చేయండి. సో నేను ముందుగా నా చేతుల్ని శంకుముద్రలో పెట్టుకున్నాను, శంకుముద్రలో పెట్టాను, వీపుని నిటారుగా ఉంచుకున్నాను. సో నేను పళ్ళ సందుల్లో నుంచి శ్వాస తీసుకోవాలి. జెంట్లీ రిలాక్స్. నేను ఇప్పుడు 5 రౌండ్స్ మాత్రమే చేశాను. మీరు బాగా గమనిస్తే పళ్ళని టైట్ చేశాను, పళ్ళ సందుల్లో నుంచి శ్వాస తీసుకున్నాను, శ్వాస తీసుకున్నాక పెదాలని క్లోజ్ చేశాను, ముక్కు ద్వారా శ్వాస వదిలాను. లోపల అనాటమీ ప్రకారం ఏం జరుగుతుంది అనంటే మీరు ఎప్పుడైతే పళ్ళ ద్వారా శ్వాస తీసుకుంటారో ఆ గాలి లోపలికి వెళ్ళేటప్పుడే మీ నాలికని కానీ మీరు పళ్ళని టైట్ చేసి ఆ నాలిక కోసం పైకి అలా టచ్ చేశారనుకోండి, లోపలికి వెళ్ళే శ్వాస చల్లగా తగులుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇన్స్టెంట్గా బాడీ యొక్క టెంపరేచర్ని తగ్గించే ప్రాణాయామ ఈ సదంత ప్రాణాయామ, ఏ వెరైటీ చేసినా కూడా. సో ఈ సదంత ప్రాణాయామ బాడీని కూల్ చేస్తుంది కాబట్టి మెటబాలిజం తగ్గిస్తుంది. సదంత చేసేటప్పుడు ఫారింగ్స్ లారింగ్స్ అంటే ఇక్కడ మనకి శ్వాసకోశకు సంబంధించిన ఏవైతే నాళాలు ఉంటాయో అవి కూడా ఎక్సర్సైజ్ అవుతాయి. అంటే ఆ ఇన్హేల్ ఎగ్జేల్ అంటే మనం ఇప్పుడు చేసాము ఈ పర్టికులర్ మెకానిజంతో అవి కూడా కొద్దిగా లైట్గా దాన్ని మనం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫస్ట్ క్లూ లేదా ఫస్ట్ టిప్. సెకండ్ ఏం చేయొచ్చు యోగా ప్రాక్టీస్లో, మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయండి. శరీరంలో షట్చక్రాల కాన్సెప్ట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈరోజు థైరాయిడ్కి ఎంతవరకు కావాలో అంతవరకు డిస్కస్ చేద్దాము. ఈ షట్చక్రాలలో మన థ్రోట్ దగ్గర ఒక చక్రం ఉంటుంది, దాని పేరు విశుద్ధి చక్రము అని అంటారు. విశుద్ధి, ఈ విశుద్ధి చక్రం కానీ సరిగ్గా పని చేయకపోతే మనకి థైరాయిడ్ లాంటి ప్రాబ్లం రావచ్చు, లేదా మనిషిలో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఆ మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే అతనికి ఎన్ని థాట్స్ ఆలోచనలు ఉన్నా తన మైండ్లో ఉండేది బయటికి చెప్పలేడు. స్టేజ్ మీద ఎక్కుతాడు,
మాట్లాడే శక్తి లేక భయపడి ఫియర్తో కిందకి దిగేసి వచ్చేస్తాడు. ఇతనికి గొప్ప గొప్ప బిజినెస్ ఐడియాస్ వస్తుంటాయి కానీ ఇంప్లిమెంట్ చేయలేడు. అన్ని లోపలికి నుగూడంగా ఉంటాయి, ఏది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేడు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైనా ఉంది అని అంటే వాళ్ళకి థ్రోట్ చక్ర ఇస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. థ్రోట్ చక్ర అంటే విశుద్ధి చక్ర. ఇలాంటి వాళ్ళు ముద్రతో పాటు ఒక బీజ మంత్రాన్ని పలకాలి. ఆ బీజ మంత్రం ఏంటి అంటే హం. హం అనే బీజ మంత్రాన్ని శంఖుముద్ర వేసుకొనైనా పలకండి, లేదు అనంటే చిన్న ముద్రలో కూర్చొనైనా పలకండి, లేదా ఉజ్జయి ప్రాణాయామ చేస్తూ, అంటే ఉజ్జయి ప్రాణాయామ ఒక 5 రౌండ్స్ చేశాకైనా కూడా మీరు ఈ హమ్ అనే మంత్రాన్ని పలకొచ్చు. మెడిటేషన్లో ఉండైనా పలకొచ్చు. ఇప్పుడు మనము జస్ట్ మనము ఈ చిన్న ముద్రలో ఒక 5 సార్లు హమ్ అనే బీజ మంత్రాన్ని పలుకుతాం. ఇది కూడా మంత్ర థెరపీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యోగా, గుర్తుపెట్టుకోవాలి. యోగాలో అన్నీ ఉంటాయండి, మంత్రాస్ కూడా ఉంటాయి. సో మనం బీజ మంత్రము ఒక 5 సార్లు పలుకుతాము. మీ వీపుని నిటారుగా ఉంచండి, రెండు చేతులు చిన్ముద్రలో ఉంచండి. సో మనం విశుద్ధి చక్ర యాక్టివేట్ చేయడానికి హమ్ అనే మంత్రాన్ని పలుకుదాం. ముందుగా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. హమ్. 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 జెంట్లీ రిలాక్స్, జస్ట్ అప్ యువర్ ఫార్మ్స్, స్వింగ్ దెమ్ వాక్. రైట్. సో మనము ఇప్పుడు ఒక బ్రీతింగ్ ప్రాక్టీస్ చూసాము, ఒక ముద్ర చూసాము, ఒక బీజ మంత్రం చూసాము. ఇప్పుడు ఆసనాలు చూద్దాము. అందులో మొదటి ఆసనము ధనురాసనం చేద్దాం. సో ధనురాసనం చేయడానికి మీరు మకరాసనంలో పడుకోండి. కమ్ టు మకరాసన పొజిషన్. సో మకరాసనమున అంటే బోల్లా ఇలా పడుకోవాలి. బోల్లా పడుకున్నాక నెమ్మదిగా మీ పాదాలని లిఫ్ట్ చేయండి. స్లోగా మోకాలు వంచి మీ పాదాలను లిఫ్ట్ చేయండి. రెండు చేతులతో మీ కాలి మడమల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా పట్టుకున్నప్పుడు కొంతమంది ఈ మడమల్ని క్యాచ్ చేయలేరు. అలా మీరు చేయలేకపోతే మీ ఇంట్లో చున్నీ ఉన్నా బెల్ట్ ఉన్నా ఆ బెల్ట్ని ఇలా లూప్ లాగా చేసి వేసి చేత్తో పట్టుకోండి. ఇవి మీకు బీకేఎస్ అయ్యంగర్ యోగాలో ప్రాపర్టీస్ యూజ్ చేసేటప్పుడు ఆ క్లాసెస్ నేను చెప్పినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీరు పట్టుకోవడానికి ట్రై చేయండి, రాకపోతే ఒక చున్నీ వేసుకోండి. చున్నీతో పట్టుకున్నాక శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీరు కాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఇలా రెండు కాళ్ళని లిఫ్ట్ చేస్తూ మీ అప్పర్ బాడీని కూడా లిఫ్ట్ చేయాలి. దీని పేరు ధనురాసనము. ధనుస్సును పోలి ఉంటుంది కాబట్టి ధనురాసనము. ఇక్కడ మీరు నెక్ కూడా పైకి లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. స్పైన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ స్ట్రెచ్, లంబార్ స్ట్రెచ్ వచ్చింది, నెక్ స్ట్రెచ్ వచ్చింది. స్లోలీ కమ్ డౌన్, నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇది ధనుస్సును పోలి ఉంటుంది, బౌ ఆకారంలో ఉంది కాబట్టి ధనురాసన. నెక్కి స్ట్రెయిన్ ఇస్తున్నాం కాబట్టి థైరాయిడ్ గ్లాండ్కి హెల్ప్ అవుతుంది. ఇదే ఆసనము ఇంకొకసారి చేద్దాము. సెకండ్ రౌండ్. స్లోలీ బెండ్ యువర్ నీస్ ఆన్ టు యువర్ బ్యాక్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ యువర్ యాంకిల్స్ విత్ యువర్ హ్యాండ్స్, టేక్ ఎ డీప్ ఇన్హేల్, ఎగ్జేల్, జెంట్లీ లిఫ్ట్ యువర్ స్పైన్ అప్, స్ట్రెచ్ అప్, క్యాచ్ యువర్ యాంకిల్స్, ట్రై టు లిఫ్ట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. బాడీ వెయిట్ అనేది నాభి దగ్గరికి తీసుకురావాలి. 1, 2, 3, 4, 5. స్లోలీ రిలీజ్ యువర్ యాంకిల్స్, రిలీజ్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్. ఇది ధనురాసన. సో ముందుగా మీరు భుజంగాసనాలోకి రండి. సో భుజంగాసన అని అనగానే ఇక్కడ మనం హ్యాండ్స్ బెండ్ చేయట్లేదండి, ఫుల్ హ్యాండ్స్ భుజంగాసనాలోకి రండి. ఇలా వస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇది భుజంగాసనమే,
దీన్నే మీరు ఊర్ధ్వముఖ శ్వానాసనం అని కూడా అంటారు. ఊర్ధ్వముఖము, ఊర్ధ్వము అంటే పైకి, ముఖము పైకి చూస్తున్నారు. ఇక్కడ మనము ఎల్బోస్ బెండ్ చేయట్లేదు. సో స్వనము అంటే కుక్క, కుక్క స్ట్రెచ్ చేస్తూ ఉంటుంది వీధుల్లో మీరు ఎప్పుడైనా చూడండి. సో ఈ స్ట్రెచ్చింగ్ని పోలినట్టు కాబట్టి దీని పేరు ఊర్ధ్వముఖ శ్వానాసన. ఫ్రమ్ ఊర్ధ్వముఖ గో టు అధోముఖ శ్వానాసన. ఇది అధోముఖ శ్వానాసన. అధో అంటే ఆది, కిందకి చూస్తున్నాము. అధో ముఖము, కింద వైపు చూస్తున్నాము. శ్వనము కుక్క చేస్తుంది కాబట్టి అధోముఖ శ్వానాసన. నౌ అగైన్ గో ఫర్ ఊర్ధ్వముఖ శ్వానాసన. స్లోలీ గో ఫర్ ఊర్ధ్వముఖ శ్వానాసన. ఊర్ధ్వముఖ చూడండి, నెక్ స్ట్రెచ్ అవుతుంది. నౌ కమ్ ఫర్ అధోముఖ శ్వానాసన. అధోముఖ శ్వానాసన ఇక్కడ మనం ఇన్హేల్ ఎగ్జేల్ ఫాలో అవుతూనే చేయాలి. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసన, స్లోలీ గో టు ఊర్ధ్వముఖ శ్వానాసన. ఇన్హేల్ ఎగ్జేల్ అధోముఖ శ్వానాసన. ఇప్పుడు ఇంకో ఆసనం దీనికి నేను ఇంక్లూడ్ చేస్తున్నాను, దాని పేరు శశాంకాసనం. ఎలా చేద్దాము, మూడిటి కాంబినేషన్ చేద్దాం. గో ఫర్ ఊర్ధ్వముఖ శ్వానాసన. ఊర్ధ్వముఖ శ్వానాసనకి వెళ్ళండి. ఇక్కడి నుండి శశాంకాసనానికి వెళ్ళండి. స్లోలీ గో టు శశాంకాసన. శశాంకాసనకి వెళ్ళినప్పుడు నెక్ లిఫ్ట్ చేసి పైకి చూడండి. నెక్ లిఫ్ట్ చేసి పైకి చూస్తున్నాం, ఇది శశాంకాసనం. ఇక్కడ కూడా మనం నెక్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాము, గమనించండి. ఫ్రంట్ పార్ట్ ఏమో ఎక్స్టెండ్, బ్యాక్ పార్ట్ ఏమో కంప్రెస్ అవుతుంది. నౌ గో ఫర్ అధోముఖ శ్వానాసన అంటే పర్వతాసన. అధోముఖ శ్వానాసన, రైట్, మూడిటి కాంబినేషన్. అగైన్ నౌ కమ్ టు ఊర్ధ్వముఖ శ్వానాసన. గో ఫర్ శశాంకాసన. స్ట్రెచ్ యువర్ నెక్, ట్రై టు ప్లేస్ యువర్ చిన్ ఆన్ టు యువర్ ఫ్లోర్. నౌ గో ఫర్ అధోముఖ శ్వానాసన. అధోముఖ శ్వానాసనానికి వెళ్ళండి. సో టూ మోర్ సైకిల్స్ వీ విల్ బి డూయింగ్. ట్రై టు ఫాలో ది ప్యాటర్న్. ఇన్హేల్ గో ఫర్ ఊర్ధ్వముఖ శ్వానాసన. ట్రై టు స్ట్రెచ్ యువర్ నెక్ ఆఫ్. ఎగ్జేల్ గో ఫర్ శశాంకాసన. ప్లేస్ యువర్ చిన్ ఆన్ టు ది ఫ్లోర్. ట్రై టు స్ట్రెచ్. నౌ గో ఫర్ అధోముఖ శ్వానాసన. ఇన్హేల్ ఎగ్జేల్ గో ఫర్ ఊర్ధ్వముఖ శ్వానాసన. ఎగ్జేల్ గో ఫర్ ఊర్ధ్వముఖ శ్వానాసన. ఇన్హేల్ శశాంకాసన. ఎగ్జేల్ గో ఫర్ అధోముఖ శ్వానాసన. జస్ట్ హోల్డ్ దిస్ పొజిషన్ ఫర్ ఫ్యూ సెకండ్స్. 1, 2, 3, 4, 5. కమ్ డౌన్, రిలాక్స్, లై డౌన్ ఇన్ శవాసన. శవాసనం వేయండి. కంప్లీట్లీ ట్రై టు రిలాక్స్ యువర్ సెల్ఫ్. మనం ఎప్పుడు కూడా యోగా ప్రాక్టీసెస్ లేదా యోగా నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు యూజువలీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏ స్పెషాలిటీలో ఎందులో వాళ్ళు ఎక్స్పర్టో కనుక్కొని వెళ్తాం. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ చూసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము. అలాగే మీరు ఒక యోగా టీచర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకుండే ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైటిల్స్ని చూసి సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, ఇంటర్నేషనల్ యోగా టీచర్ అని అంటుంటారు. ఒక 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ ఆన్లైన్లో చేసి, అంటే 200 గంటల ట్రైనింగ్ అంటారు, అంటే నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆన్లైన్లో యోగా టీచర్ ట్రైనింగ్ చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ సర్టిఫికేట్తో టీచర్ అని చెప్పుకొని క్లాసెస్ చెప్పే వాళ్ళకి ఎంత మాత్రం అనుభవం ఉంటుందో మీరు గమనించాలి, ప్రజలు గమనించాలి. ఎందుకు ఈ విషయం ఇంతగా నేను స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుంది అని అంటే, యోగా అనేది కరోనా వచ్చినప్పటి నుండి, కరోనాకు ముందర ఏ టీచర్ ట్రైనింగ్ కూడా ఆన్లైన్లో ఉండేది కాదు, ఆఫ్లైన్. ఒక టీచర్గా, యోగా టీచర్గా మీరు అవ్వాలి అని అనుకున్నప్పుడు గురు శిష్య పరంపర అనేది ఉండాలి, గురువులు మీ దగ్గర ఉండాలి, ప్లస్ గురువుగారు మీకు కరెక్షన్ చేయాలి. ఒక ఆసనం చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ ఎలా ఉండాలి, లెగ్ మూమెంట్ ఎలా ఉండాలి, నర్వ్ ఎక్కడ కంప్రెస్ చేయాలి, నర్వ్ ఎక్కడ ఎక్స్టెండ్ చేయాలి, ఏ మజిల్ స్ట్రెచ్చింగ్ చేయాలి, ఎక్కడ తప్పు చేస్తున్నాము, ఈ కరెక్షన్స్ అన్నీ మీరు ఆన్లైన్లో ఉండేటప్పుడు ఏ గురువు కూడా 100% చేయలేరు. మీరు ఒక 50 మంది కరెక్ట్ అయి ఉంటారు, ఒక మాస్టర్ గారు ఉంటారు, 50 మందికి కరెక్షన్ ఒకేసారి చేయలేరు కదా. మీకు ఒక ఆసనంలో చేస్తే ఇంకొకరికి ఇంకో ఆసనంలో చేస్తుంటారు. సో మీకు టెక్నిక్సే ఇంకా మీరు నేర్చుకో
చూసుకోలేదు, మీ కరెక్షనే మీకు జరగలేదు. మీరు వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉంటే మీరు ఎంత మాత్రం కరెక్ట్ చేయగలుగుతారు అన్నది ఒకటి ఆలోచించుకోవాలి. సో ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి అని అంటే, మీ అంతట మీరు ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ ఒక టీచర్ దగ్గర నేర్చుకొని వాళ్ళకి మీకు ఒక ర్యాపో అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏ ఆసనాలు కరెక్ట్ చేస్తున్నారు, మీ బాడీలో ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమందికి ఫార్వర్డ్ బెండింగ్ బాగా వస్తుంది, కొంతమందికి బ్యాక్వర్డ్ బెండింగ్ వస్తుంది. సో ఒక టీచర్కి ఐడెంటిఫై చేస్తారు, ఓకే ఇతని బాడీ దీన్ని బాగా సహకరిస్తుంది, దీనికి సహకరించట్లేదు. అలా తెలుసుకున్నప్పుడు టీచర్ ఆ 3 మంత్స్ 6 మంత్స్లో మీ బాడీ కండిషను, మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ తెలిసినప్పుడు ఆన్లైన్లో కరెక్ట్ అయినప్పుడు కూడా తను చెప్పగలుగుతాడు, అసలు రాపోనే లేదు, టీచర్ ట్రైనింగ్ చేసేశారు, ఒక ఎక్స్పీరియన్స్ అనేది లేదు. మీరు ఒక యోగా ట్రైనర్ అని పెట్టేసుకొని క్లాసెస్ చెప్తూ ఉంటే చాలామందికి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనివల్ల యోగాకే ఒక చెడ్డ పేరు వస్తుంది. యోగా అనేది మానవాళికి మైండ్ బాడీ సోల్ కనెక్షన్ క్రియేట్ చేయడానికి ఉండే ఏకైక సాధనం. ఇంకా ఏ యాక్టివిటీలో ఈ 3 కంబైన్ అవ్వవు. ఇలాంటి మంచి థెరపీని లేదా ఇలాంటి మంచి యాక్టివిటీని మనము తెలుసో తెలియకో దాన్ని మనము చాలా డైల్యూట్ చేసేస్తున్నాం ఈ ప్రాక్టీస్ని. సో ఎప్పుడైనా మీరు ఒక యోగా టీచర్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఏ డొమైన్లో, డొమైన్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఎలా ఉంటాయో, వీళ్ళు ఫంక్షనల్ ఎటువంటి డిజార్డర్స్ని ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు, ఎందులో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది గమనించి అలాంటి టీచర్స్ దగ్గర, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను నా దగ్గరికే రావాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు, అందరూ ఎవరైతే ఏ ఊళ్ళో ఉన్నారో వాళ్ళ ఊళ్ళో ఎక్స్పీరియన్స్డ్ టీచరు, వాళ్ళకి ఫంక్షనల్ ఎనాటమీ తెలిసి ఉండాలి. ఒకప్పుడు యోగా థెరపీ కోసం కనిపెట్టలేదు, యోగా ఈజ్ ఏ దార్శనిక్ ఫిలాసఫీ, ఒక దర్శనము. ఒకప్పుడు ఇది ఒక దర్శనం, 6 షడ్దర్శనాలలో ఒకటి దర్శనము. ఇప్పుడు దీన్ని థెరపీకి యూజ్ చేస్తున్నారు, కానీ చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఇన్స్ట్రక్షన్స్ ఏమీ తెలియకుండా ఒక 2 డేస్ థెరపీ కోర్స్ అనేది ఏదో చేసేసి థెరపిస్ట్గా కన్వర్ట్ అవుతూ ఉన్నారు, ట్రైనర్స్గా కన్వర్ట్ అవుతున్నారు. దీనివల్ల చాలామంది సఫర్ కూడా అవుతున్నారు. సో ప్రజలు గమనించి ఎలాంటి టీచర్ దగ్గర థెరపీ తీసుకుంటే బెటరో ఆలోచించి మీ విఘ్నతతో ఎక్కడైతే నాకు నయమవుతుందని అనిపిస్తుందో అలాంటి చోట్ల మీరు జాయిన్ అయ్యి మీ ఆరోగ్య సమస్యలను తగ్గించుకుంటారని ఆశిస్తూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.